हाई फ्रेंड्स वेलकम टू द चैनल एवडल मन चूडबोतरम तेलुगुलो वच्चिन अन्वेषी मूवी रिव्यू अनि इप्पुडु सिनेमा स्टोरी विषयानिकि वस्ते लेक हीरो हीरोइन प्रेमिस्तारु अनि प्रेमिंचिन तर्वात वाळ्ळिद्दरु ओक ऊर्लोकि वस्तारु आ ऊर्लो वच्चिन तर्वात अक्कड ओक हास्पिटल उंटुंदि आ हास्पिटल प्रेजेंट अयिते रन्निंग अव्वट्लेदु आ हास्पिटल ముందల అందరూ చనిపోతుంటారు అన్నమాట సో కొంచెం డీప్ ఇన్వెస్టిగేషన్ చేస్తే గనక హాస్పిటల్ అనన్య నాగల్ అది సో తను బేసికల్గా డాక్టర్ తను వాళ్ళ ఫాదర్ కలిసి హాస్పిటల్ స్టార్ట్ చేస్తారు అండ్ కొన్ని ఇన్సిడెంట్ తర్వాత హాస్పిటల్ అయితే క్లోజ్ చేస్తారు అసలు హీరో ఆ మిస్టరీని ఎలా సాల్వ్ చేశాడు అనేది మిగతా స్టోరీ ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ లైక్ ఈ మూవీలో హీరోగా చేసిన అతను కానీ అనన్య నాగల్ కానీ అండ్ అజయ్ ఘోష్ కానీ రచ్చా రవి కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగానే చేశారు అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది అండ్ ఇంకొక ప్లేస్ పాయింట్ అంటే మూవీలో మొత్తం అనలేదు కానీ అండ్ క్రైమ్ సీన్ చుట్టూ ఉండే కొన్ని సీన్స్ అయితే బాగున్నాయి అండ్ ఇప్పుడు సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే స్టోరీ అయితే సింపుల్ లైక్ ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీ స్టోరీ ఎలా ఉంటుందో లైక్ ఈ మూవీ అలా స్టోరీ ఉంటుంది లేక కొన్ని హత్యలు జరుగుతుంటాయి అండ్ హీరో దాన్ని ఎలా సాల్వ్ చేశాడు అనేది సింపుల్ స్టోరీ లైన్ బట్ ఇలాంటి ఒక థ్రిల్లర్ మూవీ ఇలాంటి ఒక మర్డర్ మిస్టరీ మూవీస్ వర్కౌట్ అవ్వాలి అంటే స్క్రీన్ ప్లే అంతా ఎంగేజింగ్ ఉండాలి అండ్ గ్రిప్పింగ్ ఉండాలి లేక మూవీలో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండాలి అండ్ కొన్ని సస్పెన్స్ అండ్ లైక్ సస్పెన్స్ ఫ్యాక్టర్ అయితే ఉండాలి బట్ అవే ఈ సినిమాలో లేదు లైక్ స్క్రీన్ ప్లే అంతా లైక్ స్క్రీన్ ప్లే అంతా లైక్ అన్ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అసలు బోర్ కొడుతుంది లైక్ మనకి చాలా లైక్ ఈ మెయిన్ స్టోరీకి వెళ్ళడానికే చాలా టైం తీసుకుంటారు అండ్ క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేయడానికే లైక్ చాలా టైం తీసుకుంటారు అండ్ కొన్ని ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ కూడా పెద్దగా అయితే ఏమి ఉండదు అండ్ ఇది ఒక థ్రిల్లర్ మూవీ బట్ ఇందులో థ్రిల్లింగ్ మూమెంట్స్ అయితే పెద్దగా ఏమీ ఉండదు అండ్ క్లైమాక్స్లో విలన్ క్యారెక్టర్ ముగించిన విధానం కూడా బాగుండదు అండ్ క్లైమాక్స్ వచ్చేసరికి జస్ట్ ఓకే అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2 out of 5 ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి మీకు ఇంకైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ